శోభన్ బాబు గారు చాలా సాత్వికుడు. 1984లో వచ్చిన మహాసంగ్రామం సినిమా సమయంలో పరుచూరి బ్రదర్స్ గురించి శోభన్ బాబు గారు ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్, పరుచూరి బ్రదర్స్ని ఊచకోత కోస్తా అన్నారు. అలా ఎందుకన్నారో కొన్నాళ్ళు అర్థం కాలేదు ఎవరికి. కథ చెప్పేటప్పుడు ఒకలా, తీరా తెర మీద చూశాక మరోలా తమ పాత్రను చూసుకోవాల్సి వచ్చిందనుకోండి, ఏ నటుడికైనా అహం దెబ్బతినడం ఖాయం. క్యారెక్టర్ షేడ్ మారినా సినిమాలో దాని ప్రాధాన్యత తగ్గినా ఖచ్చితంగా రచయితను దర్శకుడిని నిలదీస్తారు. ఆవేశం పట్టకపోతే నోరు జారే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఒకప్పటి సోగ్గాడు శోభన్ బాబు పరుచూరి బ్రదర్స్పై ఒక మాట జారారట. శోభన్ బాబు అంత మాట ఎందుకన్నారో మొదట్లో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే మహాసంగ్రామం సినిమా విషయంలో ఆయన మాపై ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే మొదటగా ఈ కథను ఎన్టీఆర్కు వినిపించాం. నిజానికి ఆయనను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నాం. ఎన్టీఆర్ను కలిసి కథ కూడా చెప్పాం. కథ విన్న ఎన్టీఆర్ చాలా బాగుంది బ్రదర్ చూద్దాం అన్నారు. ఇంత బాగున్న కథను చేద్దామని అనకుండా చూద్దామన్నారేంటి అనుకున్నాం. దీంతో అన్నగారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారా అని అడిగాం. రాజకీయాల గురించి మేము అడిగిన ప్రశ్నకు రాజకీయాల్లోకి వెళ్ళే వాళ్ళు నిజాలు చెప్పొచ్చా అని ఎన్టీఆర్ మాతో అన్నారు. దీంతో అసలు విషయం అర్థమైంది. చెప్పకూడదండి అని బదులివ్వడంతో అయితే మేము చెప్పం అని ముగించారు. అయితే ఇదే కథను నిర్మాత తిరుపతి రెడ్డి గారు విని ఒక హీరో కాకుండా ఇద్దరు హీరో క్యారెక్టర్లతో కథ తిరిగి రాయగలరా అని అడిగారు. తిరుపతి రెడ్డి కోరిక మేరకు కథను కృష్ణ శోభన బాబుల మీద మార్చాల్సి వచ్చింది. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని హీరో కథ రాశాం. సినిమా కూడా బాగానే వచ్చింది. అయితే అంత బాగా వచ్చిన సినిమాలో శోభన్ బాబు పాత్ర చాలా వరకు ఎగిరిపోయింది. శోభన్ బాబు పాత్ర సినిమాలో మిలిటరీ ఆఫీసర్. ఆయన పాత్రలో కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. మిలిటరీ పాత్ర కావడంతో సెన్సార్ సమయంలో ఒక ఆర్మీ ఆఫీసర్ సినిమా చూడడానికి వచ్చారు. ఆ కామెడీ సీన్స్కు మేము అనుమతించాం అని చెప్పారు. దీంతో చేసేది లేక శోభన్ బాబు పాత్రకు కత్తెర వేశారు. శోభన్ బాబు పాత్రను ట్రిమ్ చేయడంతో సహజంగానే కృష్ణ గారి వేషం తెరపై ఎక్కువసేపు కనిపించింది. తన పాత్ర తగ్గిపోయిందని తెలిసిన శోభన్ బాబు ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్ అంటూ ఫైర్ అయ్యారట. అలా మా మధ్య విభేదాలు అన్నారు పరుచూరి బ్రదర్స్.